హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిషన్దర్ రావు అండ్ అకాడమీ. ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. కాబట్టి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ పోస్టులు, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నవి, ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటో ఈ యొక్క నోటిఫికేషన్లో మనము చూద్దాం. ముందుగా వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు అంటే, ఈ యొక్క నోటిఫికేషన్కి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 14వ తారీఖు వరకు మనకు సమయం ఉంది. కాబట్టి ఈ మధ్య సమయంలో మనము ఈ యొక్క ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ పోస్ట్కు మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్తో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు అంటే 2025 జనవరి లేదా ఫిబ్రవరి, ఈ యొక్క 2 నెలల్లో ఎప్పుడైనా ఎగ్జామ్ అనేది పెట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునండి. అప్లై చేసుకునే వాళ్ళు ssc.gov.inలో లాగిన్ అయ్యి అందులో అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గమనించండి, ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్లో ఉన్న ఖచ్చితంగా ఆ యొక్క విలువైన సమాచారాన్ని చూస్తూ అప్లై చేసుకోవాల్సింది తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పోస్టుకు సంబంధించి అసలు ఎన్ని పోస్టులు ఉన్నవి, అదేవిధంగా మేల్స్కి ఎన్ని ఉన్నవి, ఫీమేల్స్కి ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది, అదేవిధంగా స్టార్టింగ్ శాలరీ ఏంటో కూడా మనం ఇందులో చూద్దాం. ఇందులో వచ్చేసి మనం టోటల్గా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కు ఉన్న పోస్టులు ఎన్ని, టోటల్ పోస్టులు ఎన్ని అంటే 39,481 పోస్టులు అనేటివి భారీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గమనించాలి. అదేవిధంగా మేల్స్కి ఎన్ని పోస్టులు కేటాయించారు, రిజర్వ్డ్ చేశారంటే 35,612 పోస్టులు కేటాయించడం జరిగింది. ఫీమేల్స్కి వచ్చేసి 3,869 పోస్టులను రిజర్వ్డ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసి వాళ్ళకి క్యాస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా వాళ్ళకి కొన్ని పోస్టులను కేటాయించడం జరిగింది, అది మేల్స్లోను ఫీమేల్స్లోను. కాబట్టి ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఏ క్యాస్ట్ వారికి ఏవైతే పోస్టులు ఎన్నిదే కేటాయించారో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ పోస్ట్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఈ పోస్ట్ ద్వారా ఇన్కమ్ తీసుకునే అవకాశాలు ఉన్నవి. కాబట్టి ఇది గమనించండి. అదేవిధంగా ఇంకా మనం కొంత విలువైన సమాచారం తెలుసుకుందాం దీనికి సంబంధించి. ఈ యొక్క జాబ్కు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత ఆ ఏజ్ లిమిట్ అంటే 2025 జనవరి 1వ తారీఖు లోపు ఎవరికైతే 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలు కలిగిన వారు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చేసి కేటగిరీ వైజ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రము, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు మాత్రము ఏజీ రిలైజేషన్ మాత్రం ఉంది, అది గమనించాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది ఏజ్ రివలేషన్ అయితే ఉంది, ఇది గమనించాలి అప్లై చేసుకునే వాళ్ళు. అదేవిధంగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ కూడా మనం చూద్దాం. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలండి, ఎవరైనా 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది గమనించాలి. అదేవిధంగా అప్లై చేసుకునేడానికి అప్లికేషన్ ఫీజు ఎంత అనేది మనం చూడగలిగితే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలే అండి. 100 రూపాయలతోనే మనం అప్లికేషన్ ఫీజును మనము అమౌంట్ అనేది కట్టొచ్చు. అదేవిధంగా ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, అదేవిధంగా మేల్స్ ఎవరికైనా సరే ఫ్రీగా ఇవ్వడం జరిగింది, ఇది కూడా మీరు గమనించాలి. ఇంకా ఈ నోటిఫికేషన్లో మనము ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మనం ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతాం కాబట్టి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ పడుతుంది, ఎక్కడ సెంటర్ ఇస్తుంది అనేది కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి తెలంగాణలో అయితే గమనించాలి, తెలంగాణలో అయితే ఎక్కడెక్కడ మనకు సెంటర్స్ ఇచ్చారు అంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, తెలంగాణలో ఈ 3 బ్రాంచ్లోనే ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది, హైదరాబాదు, కరీంనగరు, వరంగల్. అదే ఆంధ్ర వాళ్ళకైతే మాత్రము చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ యొక్క బ్రాంచెస్లో ఎగ్జామ్ సెంటర్ను నిర్వహించడానికి ముందుగానే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ సెంటర్ దగ్గరగా ఉంటుందో అప్లికేషన్లో దాన్ని మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బాగా ఆలోచిస్తే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్ని
క్వశ్చన్స్ మనకు వస్తాయి, ఎంత టైం ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మనం గమనిద్దాం. అసలు ఎగ్జామ్ ఎలా ఉండబోతుందంటే, ఎగ్జామ్స్ ఇచ్చే మార్క్స్లు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అంటే 80 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 80 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయండి. టోటల్గా వచ్చేసి 80 క్వశ్చన్స్కి 2 మార్క్స్ అయితే మొత్తం టోటల్గా 160 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మరి ఎంత టైం ఉంటుంది అంటే కేవలం 60 నిమిషాలు మాత్రమే ఎగ్జామ్, అంటే 1 అవర్ ఎగ్జాము. 1 అవర్లో మనం 80 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్, అంటే 160 మార్కులకి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మనకు ఏ సబ్జెక్టులో నుంచి ఎన్ని మార్కులు వస్తాయో చూడగలిగితే, పార్ట్ ఏలో చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే ఈ యొక్క సబ్జెక్ట్లో నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు మనకు టోటల్గా 40 మార్క్స్, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి. అదేవిధంగా పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో నుంచి కూడా 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. పార్ట్ సిలో నుంచి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. అదేవిధంగా పార్ట్ డిలో ఇంగ్లీష్లో నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా వచ్చేసి 160 మార్కులు ఓన్లీ 60 నిమిషాలలో మనము కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇది గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ యొక్క సిలబస్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దాన్ని చూసుకుంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అలా విధంగా మనం చదవగలిగితే టోటల్గా వచ్చేసి మనము మంచి మార్కులతో జాబ్ను సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అదేవిధంగా స్టార్టింగ్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అదే ఫిజికల్గా కూడా మనకు ఈవెంట్స్ను పెట్టడం జరిగింది. ఇది గమనించాలి. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి మేల్స్కి వచ్చేసి 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో ఈ రేస్ను మనం కంప్లీట్ చేయాలి. ఇది బాయ్స్కి సంబంధించి ఈవెంట్స్. అదే ఫీమేల్ సంబంధించి 1.6 కిలోమీటర్స్ని ఓన్లీ 8 నిమిషాల 30 సెకండ్స్లోనే ఈ యొక్క రేస్ని కంప్లీట్ చేయాలి, అది ఫీమేల్స్కి సంబంధించి. కాబట్టి ఇది గమనించవలసిందిగా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్ కూడా ఏ యొక్క భాషలో ఉంటుందని కూడా అనుకుంటారు, ఇంగ్లీష్, హిందీ అని, కాదండి, తెలుగులో కూడా మనకు లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో కూడా అవకాశం ఉంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళు నోటిఫికేషన్లో ఉంటుంది, అది నేను చూపిస్తాను తర్వాత. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూడండి ఒకసారి. మేల్స్ హైట్ వచ్చేసి బాయ్స్ సంబంధించి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి. అదేవిధంగా ఫీమేల్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉండవలసిన హైట్. అదేవిధంగా ఇందులో ఓన్లీ ట్రైబల్స్ సంబంధించి, షెడ్యూల్డ్ ట్రైబల్స్ అంటే ఓన్లీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి అయితే మేల్స్ వాళ్ళ హైట్ అయితే 162.5 ఉన్న సరిపోతుంది. ఫీమేల్స్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉన్న సరిపోతుంది. ఇది ఓన్లీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి. అదేవిధంగా ఇంకా ఈ నోటిఫికేషన్లో మనం చూడగలిగితే ఇంకొచ్చి చెస్ట్ అండి. ఇది ఓన్లీ మేల్స్కి సంబంధించి ఉంటుంది టెస్ట్. ఈ చెస్ట్కు సంబంధించి టెస్ట్లో బాయ్స్కి ఉండవలసిన చెస్ట్ ఎంత ఉండాలి సెంటీమీటర్స్ అంటే 80 సెంటీమీటర్స్ ఉండాలి, 80 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు చెస్ట్ అనేది ఎక్స్టెంజ్ అవుతుంది కాబట్టి ఎక్స్పనేషన్ అనేది 5 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఇందులో వచ్చేసి కూడా ఎస్టీ వాళ్ళకు సంబంధించి రెగ్యులేషన్ ఉంది. అది ఎంత అంటే వాళ్ళకి చెస్ట్ అనేది 76 ఉన్నా పర్లేదు, కానీ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మాత్రం 5 ఎక్స్పనేషన్ అనేది మాత్రం ఉండాలి. ఎక్స్పనేషన్ మాత్రం 5 ఉండాలి. కాబట్టి ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు మాత్రం 5 ఉండాలి. ఇది గమనించాలి. కాబట్టి నోటిఫికేషన్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్ను మనము ఏ పోస్టులకు మనం అవైలబుల్గా ఉన్నామో ప్రతి ఒక్కరము అది తెలుసుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి మనము ప్రిపేర్ అవ్వాలి అంటే మాకు కావాల్సిన సిలబస్ కావాలనుకున్న వాళ్ళు, ఆన్లైన్లో అయితే కావాలనుకున్న కోర్సు కావాలనుకునే వాళ్ళు కిషన్ధర్రావు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో వచ్చేసి ఎస్ఎస్సి జీడి కాన్స్టిట్యూ సంబంధించి మీ అందరికీ 1.5 సంవత్సరాల కాల వ్యవధితో కూడుకున్న 499 రూపాయలు మాత్రమే మనం ఈ కోర్సు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సును తీసుకొని విజయవంతంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు జాబ్ సంపాదించాలని తెలియపరచుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.